హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అనమాట, హెచ్సిఎల్ అంటారు. ఇదైతే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అంటే మన పిఎస్యూ కిందకైతే వస్తుంది అనమాట. ఇదైతే మనకి మధ్యప్రదేశ్ స్టేట్లో అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి మనకి 184 ట్రేడ్ అప్రెంటిస్ కోసం అయితే ఈ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ అయితే చేస్తున్నారు. ఎవరన్నా ఈ ఐటీఐలో లేదంటే కనుక ఈ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరన్నా అప్రెంటిస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటే కనుక దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ కానీ ఫీజు కానీ ఏం లేదనమాట. ఎవరైనా ఈ 10th బేస్ మీద ఈ అప్రెంటిస్ చేయాలనుకుంటే కనుక దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మేట్ అంటే మనకి మైన్స్కి సంబంధించినటువంటి మేట్ అనమాట. దీనికి 3 years పాటు మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారు. జాబ్ కాదనమాట, ఇది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్లో మీకు నెల నెల కొంత అమౌంట్ దాకా ఇస్తారనమాట. దాదాపు మీకు 10,000 దాకా వచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత మనకి సర్టిఫికేట్ ఇస్తారు, తర్వాత జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఎవరైనా ఈ 10th బేస్ మీద ఎవరైనా ఈ అప్రెంటిస్ చేద్దాం అనుకుంటే కనుక ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మేట్ మైన్స్ వచ్చేసరికి 3 years డ్యూరేషన్ ఇస్తారు. అది ఒక 10 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. యూఆర్, ఎస్సీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అని. అలాగే బ్లాస్టర్, ఇది కూడా మైన్స్కి సంబంధించి 2 years అనమాట ట్రైనింగ్. 20 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. మనకి అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది నిల్ అనమాట. ఏమీ అవసరం లేదు, కేవలం 10th క్లాస్తో మన ఎగ్జామ్ అవసరం లేదు, ఫీజు అవసరం లేదు. సెలెక్ట్ అయితే కనుక మనకి 2 to 3 years పాటు మన ట్రైనింగ్తో పాటు సర్టిఫికేట్, అలాగే నెల నెల మనకి స్టైఫెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక దాంతోపాటు మనకి ఇక్కడ ఐటీఐ ఎవరైతే చేశారో ఈ టెక్నికల్ ఈ ట్రేడ్స్లో వాళ్ళకు కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఐటీఐ చేసి ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో గతంలో అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకోకుండా ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే ఎక్కడైనా అప్రెంటిస్ చేస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళకైతే ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. దాదాపుగా 150 వేకెన్సీస్ దాకా ఉన్నాయి ట్రేడ్స్కి సంబంధించి. ఇక్కడ డీజిల్ మెకానిక్ 2 years పాటు వీళ్ళకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక 10 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఫిట్టర్ ఒక 16 దాకా ఉన్నాయి. అన్ని కేటగిరీస్లో ఉన్నాయన్నమాట. టర్నర్ 16 ఉన్నాయి. వెల్డర్ జీఈ 16 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 36. డ్రాట్స్మెన్ సివిల్ 4 అయితే ఉన్నాయన్నమాట. అవి కాకుండా ఫ్రెండ్స్ ఇంకా డ్రాట్స్మెన్లోనే మెకానికల్ ట్రేడ్లు 3 అయితే ఉన్నాయి. ఇంకా కోపో అనమాట, అంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఇవి ఒక 20 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఇంకా సర్వేయర్ ఒక 8 దాకా ఉన్నాయన్నమాట. ఎవరైతే ఈ 10th పాస్ అయ్యి ఐటీఐ చేస్తుంటారో ఈ ట్రేడ్స్లో వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి అవే కాకుండా ఇంకా అక్కడ మనకి అదర్ ట్రేడ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్ మెకానిక్ మెషిన్ దాని 2 ఉన్నాయన్నమాట. ఇంకా మాసన్ బిల్డింగ్ కన్స్ట్రక్టర్ అనమాట, తాపీ మేస్త్రి అంటారు కదా, దానికి సంబంధించినటువంటి మాసన్ అనమాట. కార్పెంటర్ 6, అలాగే ప్లంబర్ 5 ఉన్నాయి. ఇంకా హార్టికల్చర్ అసిస్టెంట్ 4 ఉన్నాయి. ఇంకా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్ 4 ఉన్నాయి. టోటల్గా 184 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా దీనికి 2019 లేదంటే దానికన్నా ముందు కనుక ఐటీఐ చేసిన వాళ్ళైతే కనుక ఇక్కడ మనకి మ్యాజిస్ట్రేట్ నుంచి అయితే మనం ఒక అఫిడవిట్ అయితే ఇవ్వాలన్నమాట. దేనికంటే మనం అప్రెంటిస్ గతంలో తీసుకోలేదని మనం ఫ్రెషర్ అని చెప్పేసి. ఇంకా 2019 తర్వాత ఎవరైతే ఐటీఐ పాస్ అయ్యారో వాళ్ళకి అవసరం లేదు, డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి కిందకు వచ్చేసి ఇక్కడ డిప్లొమా, బిఈ, అలాగా బీటెక్ చేసిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అయితే కాదనమాట. కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఒక 2 ట్రేడ్స్ ఉన్నాయి. ఇంకా ఐటీఐ చేసిన వాళ్ళకి కొన్ని ట్రేడ్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళకి మాత్రమే ఈ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ ఐటీఐ 10th చేసిన వాళ్ళు ఈ బీఏ, బీఎస్సీ, బీకామ్ చేసిన వాళ్ళకైతే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు. వాళ్ళకి అడిషనల్గా అయితే ఎటువంటి ఇదైతే ఉండదన్నమాట మెరిట్ దానికి. ఇంకా ఏజ్ వచ్చేసరికి ఇక్కడ మనకి 18 to 25 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట. 18 to 25 ఇయర్స్ అదే కట్ ఆఫ్ డేట్కి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 30 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే కనుక 3 ఇయర్స్ అంటే 28 ఇయర్స్ అనమాట. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి దానికి ఎగ్జామ్ అయితే ఏం లేదనమాట. అలాగే ఫీజు కూడా ఏం లేదు. మనం అప్లై చేసుకుంటే మనకు వచ్చినటువంటి మార్క్స్ ఏదైతే ఉన్నాయో 10th లేదంటే ఐటీఐ వాటిలో వచ్చినటువంటి పర్సంటేజ్ యాగ్రిగేట్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి అయితే వాళ్ళని కాల్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూస్ కూడా ఏమి ఉండదు అనమాట. కేవలం డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెక్ చేసి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో మనకి నాప్స్లో కంపల్సరీగా మనం ఈ నాప్స్లో అయితే మనం రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. తర్వాత మనం ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఈ దీంట్లో హిందుస్థాన్ కాపర్ దాంట్లో మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇక్కడ ఏజీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో 10th క్లాస్, అలాగే ఐటీఐ మనకి 5th ఆగస్ట్ అంటే ఆగస్టు 5వ తారీఖు లోపు మనం పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఇంకా ఆన్లైన్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 5th ఆగస్ట్ 2023 అనమాట. ఇంకా దీనికి సంబంధించి పబ్లికేషన్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మనకి మనం సెలెక్ట్ అయ్యామా లేదా అనేది మనకి 19th ఆగస్ట్ 2023న ఒక లిస్ట్ అయితే వీళ్ళు పెడతారు, మనకి మెయిల్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. పోర్టల్ అనమాట స్కిల్ ఇండియాకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దీనికి ఎవరైనా రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు, ఫీజు ఏమి ఉండదన్నమాట, మనం ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది, ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ క్యాండిడేట్ అని ఉంటుంది, క్యాండిడేట్ తీసుకోవాలి ఫస్ట్ మనం. మీరు కనుక ఏ ఐటీఐ క్యాండిడేట్ అయితే కనుక ఇక్కడ మనకి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఐటీఐ చేస్తుంటే ఇక్కడ నేను ఐటీఐ స్టూడెంట్ అని చెప్పేసి టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి మీకు రోల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రోల్ నెంబర్ ఎంటర్ చేసేస్తే ఫైన్ డీటెయిల్స్ అంటే మీ డీటెయిల్స్ని ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. సో మీరు తర్వాత యాస్టేజ్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా లాగిన్ అవ్వడం అంటే మీరు గతంలో కనుక ఈ అప్రెంటిస్కి ఏ యాప్స్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మీరు ఇలా క్యాప్చా ఇచ్చేసి మనం ఇక్కడ సబ్మిట్ అంటే మనకి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసేసి మనం లాగిన్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి యాప్స్ పోర్టల్లో ఇదైతే లాగిన్ అయితే అయ్యామన్నమాట. నేను ఆల్రెడీ గతంలో చేసుకొని ఉన్నాను రిజిస్ట్రేషన్, కాబట్టి నాకు ఇలాగ వచ్చిందనమాట. సో మీరు ఇక్కడ పూర్తి చేసుకోవాలన్నమాట. ఈ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ అని ఉంది, మీరు ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ తీసుకొని కంప్లీట్ ప్రొఫైల్ చేసుకోవాలి. మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. దాంతోపాటు బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట, ఇవన్నీ మీరు ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క పాస్బుక్ దగ్గర పెట్టుకొని మీకు స్టైఫెండ్ నెల నెల మీకు అమౌంట్ ఇస్తారు కాబట్టి. ఇంకా ఆధార్ కార్డు కావాలి, దీనికి ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే మీకు ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెరిఫై చేస్తే ఈకేవైసీ వస్తుంది. అంటే మనకి 3 స్టెప్స్ ఉంటాయి, ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ ఉంటుంది, ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఈకేవైసీ ఇవ్వాలి. సో మన 100% ఇక్కడ మనకి 100% కంప్లీట్ అయిపోతే ఇది మనం చూపిస్తుంది అనమాట గ్రీన్ కలర్లో. ఇలా వచ్చిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనం యాప్స్లో ఫస్ట్ ఈ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇంకా మనం యాప్స్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, అలాగే మనం ఈకేవైసీ ఇచ్చాము, అలాగే దాన్ని ఏమంటారు బ్యాంక్ డీటెయిల్స్ కంప్లీట్ చేసాం. 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ దాంట్లోకి రావాలి. ఇక్కడ కెరీర్ ఉంటుంది లింక్, ఇక్కడికి వచ్చేస్తే మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్ మలంచ్ఖండ్ కాపర్ ప్రాజెక్ట్ అనమాట, మధ్యప్రదేశ్ అనమాట. ఇది హిందుస్థాన్ కాపర్స్ లిమిటెడ్ అప్రెంటిస్ అని ఉంది. 6th జూలై స్టార్ట్ అయింది, 5th ఆగస్ట్ లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ నోటిఫికేషన్ ఉంది, అలాగే మనకి ఇక్కడ అప్లై ఆన్లైన్ లింక్, దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం మీ యొక్క ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్, అయితే మనం జనరేట్ చేసుకొని ఇక్కడ క్యాప్చా ఉందన్నమాట. ఇది మనం క్యాప్చా ఇచ్చేసి మనం ఇక్కడ లాగిన్ అయితే వాళ్ళు. దానికన్నా ముందు ఇక్కడ మనకి న్యూ యూజర్ అని దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. ఇక్కడ న్యూ యూజర్ అన్నాము, ఇట్లా అయితే వస్తుంది మనకి. ఇక్కడ స్టార్ మార్క్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం కంపల్సరీగా ఎంటర్ చేయాల్సినటువంటి ఫీల్డ్స్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ అయితే, అలాగే మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనమాట. మీరు లాస్ట్ నేమ్ని సర్నేమ్గా ఉపయోగించుకోవచ్చు, లేదంటే మీకు 10th క్లాస్ ఏదైతే ఉందో ఈ మార్క్ లిస్ట్ దాని ప్రకారం తప్పులు లేకుండా యాస్టేజ్గా మీ యొక్క నేము, మీ యొక్క మదర్స్ నేము, అలాగే మీ యొక్క ఫాదర్స్ నేము, అలాగే మొబైల్ నెంబరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్లో ఉన్నట్టుగా ఫస్ట్ ఇక్కడ మీరు ఇయర్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్, తర్వాత డే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఉండి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ రెడ్ మార్క్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం కంపల్సరీగా ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి లేకపోతే పర్వాలేదు. ఇక్కడ పాన్ నెంబర్ ఇచ్చారు, ఇది కూడా లేకపోయినా పర్వాలేదు. ఈ రెడ్ మార్క్ పెట్టినవి మాత్రం కంపల్సరీగా ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి మనం సబ్మిట్ అయితే చేయాలి. ఇక్కడ నేమ్ ఇక్కడ ఒకటే కాలంలో పూర్తిగా ఎంటర్ చేసినా పర్వాలేదు, లేకపోతే ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అలాగైతే తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అయితే వచ్చింది, దాని మీద క్లిక్ చేసి మనం యాక్టివేట్ చేసుకోవాలి. మనకు ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చారనమాట. అది ఇక్కడ ఎంటర్ చేయాలి మన ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి ఇక్కడ ఇక్కడ మనకి ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది అదేమన్నా మన తర్వాత మర్చిపోతే దీని ద్వారా మనం రెస్టోర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది మన కరెంట్ పాస్వర్డ్ అంటే వాళ్ళకు పాస్వర్డ్ ఇచ్చారు మనకి పంపించారు అన్నమాట మెయిల్లో అది ఇక్కడ ఎంటర్ చేయాలి మీకు కావాల్సినటువంటి పాస్వర్డ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకుని కన్ఫర్మ్ చేసేసి మీరు ఆ పాస్వర్డ్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు ఇది చేంజ్ పాస్వర్డ్ అన్నమాట సో సబ్మిట్ అయితే చేయాలి ఇక్కడ ఫ్రెండ్స్ మనం పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకున్నాము ఆ చేంజ్ చేసుకున్న పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి మన ఈమెయిల్ ఐడి ఇచ్చాము క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి ఇక్కడ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది మన పేరు వచ్చింది అనమాట ఇక్కడ అప్లయింగ్ ఫర్ పోస్ట్ డీటెయిల్స్ అని దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది అనమాట అప్లైడ్ ఫర్ పోస్ట్ డీటెయిల్స్ తీసుకున్నాము ఇది ప్రాజెక్ట్ అనమాట మలంచికండ్ కాపర్ ప్రాజెక్ట్ ఇక్కడ సెలెక్ట్ మీరు ఇక్కడ మేట్ మైన్స్ బ్లాస్టర్ మైన్స్ ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండు అయితే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఏమి అవసరం లేదు టెక్నికల్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇంకా ఈ ఐటీఐ ఎవరైతే చేశారో మీరు ఏ ట్రేడ్లో అప్లై చేస్తే ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు అనమాట ఈ ట్రేడ్ అయితే తీసుకోవాలి మీరు సపోజ్ ఫిట్టర్ ఇలాగా తీసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ లోపలికి అయితే వచ్చాము ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి మీ యొక్క నేమ్ వచ్చింది డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చింది మనం ఇక్కడ ఎంటర్ చేసాం కాబట్టి ఫాదర్స్ నేమ్ అలాగే మదర్స్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది ఇంకా మ్యారీడ్ ఎవరన్నా ఉంటే స్పౌజ్ నేమ్ ఎంటర్ చేయాలి ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వచ్చింది ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి లేకపోతే లేదనమాట స్టార్ మార్క్ ఏదైతే ఉన్నా రెడ్ మార్క్ అవన్నీ మనం కంపల్సరీగా ఫిల్ అవుట్ చేయాలి ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది నేషనాలిటీ ఇక్కడైతే మన మేలా ఫిమేలా సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆడా మొగ అలాగే ఇక్కడ కేటగిరీ మీ యొక్క కేటగిరీ ఏంటి ఎస్సీనా ఎస్టీనా ఓబీసీనా జనరలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇంకా ఎస్సీ వాళ్ళు అయితే కనుక ఇక్కడ సబ్ క్యాస్ట్ అయితే ఇవ్వాలి జనరల్ అయితే అవసరం అయితే లేదనమాట ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ సబ్ క్యాస్ట్ వాళ్ళ సర్టిఫికేట్ నెంబరు ఆ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేశారు ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అలాగే దానికి సంబంధించిన వాళ్ళు ఓకేనా ఇంకా కిందకు వచ్చేస్తే మనకి వాళ్ళు ఆ సర్టిఫికేట్ని ఎవరు ఇష్యూ చేశారు ఎంఆర్ఓనా లేకపోతే మన తహసీల్దారా అదైతే ఎంటర్ చేయాలి ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళైతే ఎస్ పెట్టాలి ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ సర్టిఫికేట్ నెంబరు అది ఎవరు ఇష్యూ చేశారు అవన్నీ ఇవ్వాలన్నమాట నో పెడితే అవసరమైతే లేదు ఫ్రెండ్స్ ఇంకా మనం ఇక్కడ మెరిటల్ స్టేటస్ అంటే మీరు మీకు మ్యారేజ్ అయిందా లేదా ఇక్కడ అన్మ్యారీడా మ్యారీడా విడోనా డైవర్స్డా విడోవరా లేకపోతే ఉమెన్ జ్యుడిషియల్లీ సెపరేటెడా ఇదైతే మెన్షన్ అయితే చేయాలి ఇంకా అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఇందాక మనం యాప్స్ చెప్పాం కదా ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనకు ఒక నెంబరు ఇలాగా A0123456 అలాగ ఒక నెంబర్ అయితే వస్తుంది ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఇంకా మీ యొక్క కరస్పాండెన్స్ అడ్రస్ డోర్ నెంబరు ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ మీ యొక్క స్టేట్ ఆంధ్రానా తెలంగాణ ఇవైతే మెన్షన్ చేయాలి డిస్ట్రిక్ట్ మీకు మెన్షన్ చేయాలి జిల్లా అనమాట నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ మీకు దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉన్నది ఆ ఏరియా పేరు ఇవ్వాలి అలాగే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ మీకు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నేమ్ మెన్షన్ చేయాలి అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ ఎంటర్ చేయాలి మీకు పిన్ కోడ్ ఏదో ఉంటుంది కదా 522 అది ఇదైతే 6 digit పిన్ కోడ్ ఇవ్వాలి ఇక్కడ ల్యాండ్లైన్ ఫోన్ నెంబర్ ఉంటే మెన్షన్ చేయాలి లేకపోతే లేదనమాట ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా మనం అక్కడ ఇచ్చాం కాబట్టి వచ్చేసింది ఇక్కడ అలాగే మనకి ఇక్కడ ఈ పర్మనెంట్ అడ్రస్ అలాగే ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే దీని మీద టిక్ ఆన్ చేస్తే ఆ డీటెయిల్స్ ఇటువైపు ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చామన్నమాట ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఈ మేట్ మైన్స్ బ్లాస్టర్ మైన్స్ అంటే 10th బేస్ ఐటీఐ లేకుండా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఈ 10th క్లాస్ ఒకటి ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది మిగతా అవసరం లేదనమాట ఇంకా ఐటీఐ వాళ్ళైతే కనుక ఈ 2020, 2021, 2022 పాస్ అవుట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట అయితే అంతకుముందు 2019 ముందు చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్లే కాకపోతే వాళ్ళైతే ఈ అఫిడవిట్ అయితే ఇవ్వాలన్నమాట స్టాంప్ పేపర్ మీద అదైతే మీరు ఒకసారి చూసుకొని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ 10th క్లాస్ బోర్డు అనమాట CBSE లేకపోతే స్టేట్ బోర్డా ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట అలాగే మీరు డేట్ ఆఫ్ పాసింగ్ ఇయర్ ఎప్పుడు పాస్ అయ్యారు ఇక్కడ ఇయర్ మంత్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా ఎన్ని సంవత్సరాలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు చదువుకున్నారు 10th క్లాస్ ఇంకా ఇక్కడ మీరు percentage లేకపోతే గనుక CGPA అయినా సపోజ్ మీ CGPA అయితే గనుక ఇక్కడ 10 ఆటోమేటిక్ గా వస్తుంది మీ యొక్క గ్రేడ్ మీకు ఎంత వచ్చింది ఇదైతే మెన్షన్ అయితే చేయాలి సపోజ్ మీకు 8.5% గ్రేడ్ వస్తే గనుక ఇది మా ఆటోమేటిక్ గా చూపిస్తది percentage of marks సపోజ్ మీ percentage అయితే గనుక ఇక్కడ టోటల్ మార్క్స్ ఇవ్వాలి సపోజ్ ఇలాగే మీకు ఇక్కడ 495 అలా వస్తే గనుక percentage ఆటోమేటిక్ అయితే చూపిస్తది ఇక్కడ ఇంటర్మీడియట్ అంటే హైయర్ సెకండరీ ఇంటర్మీడియట్ బోర్డ్ అన్నమాట అలాగే ఎప్పుడు పాస్ చేయాలి ఎన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు అలాగే percentage అలాగే CGPA నా అది మెన్షన్ చేయాలి అలాగే ఇక్కడ ITA కి సంబంధించి బోర్డు లేదంటే యూనివర్సిటీ SCVT నా సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మీరు ఎక్కడ చదువుకున్నారు ITA అనేది కాలేజీ పేరు అన్నమాట అలాగే ఎప్పుడు పాస్ అయ్యారు ఇదైతే మెన్షన్ అయితే చేయాలి సపోజ్ 2021 ఇలాగా డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఎన్ని సంవత్సరాలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇది మెన్షన్ చేయాలి ఇంకా CGPA నా ఇక ఓన్లీ percentage మాత్రమే ఇచ్చారు మీకు టోటల్ మార్క్స్ కి ఎన్ని మార్క్స్ కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మెన్షన్ చేయాలి అన్నమాట ఇక్కడ సేవ్ నెక్స్ట్ బటన్ దాని మీద క్లిక్ అయితే చేయాలి Friends, मैं इक नेक्स्ट स्टेप को अच्छा हूँ इकड़ा फोटो अपलोड चाहिए, सिग्नेचर अपलोड चाहिए लान मार्ट 50 KB वर्क मानो JPG अपलोड चाहिए इकड़ा फोटो माने इकड़ा सेलेक्ट चेस को वाले अलगे मानो ओपन अंटे वच्चेस्त दी Friends, मैं इकड़ी ला अपलोड ऐते चाहिए लान मार्ट फोटो सिग्न अपलोड चाहिए इकड़ा सेव नेक्स्ट अन दिन में मानो क्लिक ऐते चाहिए Friends, मन की कड़ा next preview ऐते गाना पड़ता है ना मानो इच्छना 20 details अन्य अच्छे हैं मार्टा photo signature तो सहा अन्य मानो check चेस call ऐते ना तप्पुलन टेक अनका इकड़ा edit टन होंडी तो मानो edit चेस को चुले दंटे इकड़ा final submit टन होंडी मेरे final submit चेस थी print दी इसकुंटे application form ऐते आई पता थी fees ले दे exam ऐते ले दन मार्टा योरना 10th class का ने ITA चेस freshers और ऐते उन्नारो ये मंची company लो గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లో అప్రెంటిస్ చేద్దాం అనుకున్నోళ్ళు ఎవరైనా ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట ఇది ఫ్రెండ్స్ మనకి హిందుస్థాన్ కాపర్ కి సంబంధించి మధ్యప్రదేశ్ అప్రెంటిస్ కి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ విష్ యు ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ హావ్ ఎ నైస్ డే